అమరావతి ఉండాలి అనే దానిపైన తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం. ఇది 5 కోట్ల ప్రజల మనోభావం, దీన్ని గౌరవించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది, ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నారు, రాష్ట్రం అంతా ఆందోళన జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అనుమతించే పరిస్థితి లేదు. అన్ని రాజకీయ పార్టీలు 5 కోట్ల మంది భావితరాల భవిష్యత్ కోసం అండగా ఉంటాం, పోరాడతాం, అమరావతి నిలబెట్టుకుంటాం, భవిష్యత్తును కాపాడతాం. కొన్ని వందల మందిని అరెస్ట్ చేస్తున్నారు, ఇండ్లలో అరెస్ట్ చేస్తున్నారు, రోడ్డు మీద అరెస్ట్ చేస్తున్నారు, రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ వాతావరణం తీసుకొచ్చారు. ఒక అమరావతి ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గం, ఇది పిరికి పంద చర్య, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విభజన రీఆర్గనైజేషన్ చట్టం కోసం విభజన బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా, అసెంబ్లీలో చర్చించినప్పుడు కూడా ఇంత బందోబస్తు పెట్టలేదు. ఎక్కడ చూసినా ఎవ్వడు ఒక మనిషి లేడు. ఇది ఒకసారి చూస్తే కర్ఫ్యూ, ఎక్కడ చూసినా దారంతా కూడా దారే కాదు, రాష్ట్రం అంతా దేపరిస్తుంది. అందరిని హౌస్ అరెస్ట్, ఎక్కడ కనపడితే అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఒక విధంగా చెప్పాలి, టుడే ఈజ్ ఎ బ్లాక్ డే, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. చరిత్రలో ఇలాంటి దారుణాలు ఎప్పుడు జరగలేదు. అలాంటి దారుణాలు కోరుగట్టిన ఈ ముఖ్యమంత్రి తప్పకుండా తగిన